రైట్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ అండి జగన్ రావాలి సాక్ష్యం చెప్పాలి ఖాళీయేగా కోర్టుకు రమ్మంటున్న కోడికత్తి దానికి సంబంధించి ఎన్ఐఏ కోర్టుకి రమ్మని కానీ లాస్ట్ 5 ఇయర్స్లో నేను బిజీగా ఉన్నాను అని చెప్పి తప్పించుకున్నాను ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నాను కాబట్టి రాలేకపోయానని చెప్పారు ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు కదా పులివెందుల ఎమ్మెల్యే కదా రమ్మని చెప్పి అడుగుతున్నట్టు మరి వెళ్తారంటావా దానికి ఏదో రీజన్స్ చెప్తారండి జగన్మోహన్ రెడ్డి గారికి ఇగో ఎక్కువ వాంగ్మూలం ఇవ్వాలంటే ఒక విధంగా నామోషి కదండి అంటే ఆయన నామోషి ఏమో దాంట్లో మరి ఆయన కేసు పెట్టించారు అతన్ని 4 సంవత్సరాలు అతను జైల్లో పెట్టారు కదా పాపం మరి అతను జైల్లో పెట్టినప్పుడు దానికి సంబంధించి వాళ్ళు ఆన్సర్ చేయాలి కదా మరి ఆయన బాధ్యత కదా అది ఒక వ్యక్తిని 5 సంవత్సరాల పాటు శిక్షించినప్పుడు దానిపైన వర్షం ఇవ్వాల్సినటువంటి బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది కదా యూజ్ అండ్ త్రో లాగా ఆ రోజున సింపతి కోసం అటాక్ చేయించుకున్నారు ఒకసారి యా మధు బయట ఉందా మధు గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటావా రావాల్సిన అవసరం లేదంటావా మరి రాకుండా తప్పుకునే మార్గం ఉండొద్దు అంటావా విక్టిమ్ అక్యూజుడా అక్యూజుడ్ విక్టిమా అనేది ఇప్పుడు బయటకు పడాలి సార్ ఎందుకంటే అక్యూజుడ్ పర్సన్ అయినటువంటి సీను ఏమో కోర్టుకు డైలీ వస్తున్నాడు వచ్చి అసలు ఈ కేసుకు సంబంధించి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఆయన వస్తే ఈ కేసులో క్లారిటీ వస్తుందని అయితే అక్యూజ్డ్ పర్సన్ చెప్తున్నాడు కానీ విక్టిమ్ ఎందుకు రావడం లేదు విక్టిమ్ ఎవరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే 5 సంవత్సరాల పాటు ఈ కేసు అనేది అలానే ఎన్ఐఏ కోర్టులో నడుస్తూనే ఉంది ఇప్పటికీ కూడా అలానే కొనసాగుతూనే ఉంది ఎందుకు 2 సంవత్సరాల పాటు ఎందుకంటే కోడికత్తితో అటాక్ జరిగిన తర్వాత చాలా మంది బయటకు వచ్చారు స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు అలా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో కేవలం ఒకే ఒక్క స్టేట్మెంట్ ఇప్పుడు ఇస్తే మాత్రము మొత్తం కేసు అంతా కూడా క్లోజ్ అయిపోతుంది మరి కేసు క్లోజ్ అయితే నష్టం ఎవరికి అంటే అప్పుడు బయటపడుతుంది అసలైనటువంటి విషయం ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో దాంట్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన పార్టీ కావచ్చు వాళ్ళు ఎవ్వరూ లేరునైనా ఇదంతా కూడా మొత్తం ఇదంతా కూడా కావాలని జరిగినటువంటి ఒక వ్యవహారమే చంపాలని కానీ లేకపోతే ఇందులో హత్య చేయాలని కానీ ఏమీ లేదు జస్ట్ ఇదంతా కూడా అతను వచ్చాడు కోడికత్తి సీనియర్ అయితే వచ్చారు అలా పొడిచాడు వెళ్ళిపోయారు అందులోనూ నీ అభిమాని కాబట్టి అనేటటువంటి విషయం బయటికి వస్తుంది కాదు అది కాదు కదా అతన్ని ముఖ్యమంత్రిని చెయ్యాలి అనే ఉద్దేశంతో నేను ఒక డ్రామా ఆడాను ఆ డ్రామా అక్కడ ఉన్నటువంటి కొద్దిమందికి కూడా తెలుసు దాన్ని అందరం కూడా పథక రచన ప్రకారంగానే చేసాము అనే విధంగా కూడా అతను స్టేట్మెంట్ ఇచ్చినట్లున్నాడు కదా ఎస్ అంటే అదే స్టేట్మెంట్ కదా సార్ ఇప్పుడు బయటకు వస్తుంది కేసు క్లోజ్ అయిపోతుంది ఫైనల్ గా ఒక రిపోర్ట్ వస్తుంది ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంత తుస్సే అంట కదా కోడికత్తి కేసు ఏమీ లేదంట కదా కానీ కోడికత్తి కేసు ఏమీ లేకపోవచ్చు కావాలని డ్రామా ఆడుంటే కావాలని అతని చేత కుట్ర బన్ని అతన్ని ఇది చేసి లేదా ఇందుట్లో 2 ముగ్గురు పాత్రలు కలిపి కుట్ర చేసి అది కానీ చేసి ఉంటే మరి ఇప్పుడు అది ఖచ్చితంగా అప్పుడు మరి ఈ కుట్రకు సంబంధించినటువంటి ఆ సినిమాల్లో చూపిస్తుంటారు కదా నువ్వు గన్ను నన్ను బుల్లెట్ కాల్చు కానీ గుండెల్లో దించబాక ఎక్కడో కాల్చు హ్యాండ్కి కాల్చు కాల్చిన సినిమాలో జరుగుతుంది సార్ అదే అట్లా కాల్చు నువ్వు తర్వాత అది నాకు ఉపయోగపడుతుంది రాజకీయంగా అని చెప్పని సినిమాల్లో కొన్ని చూస్తుంటాం అలాంటి సెటప్ అలాంటి ఇది వ్యవహారం జరిగింది అని అని నిర్ధారణ ఏమన్నా అయితే ఇప్పుడు ఒక రకంగా కోడికత్తి సీన్ చెప్తుంది అదే ఉంది అట్లాగే ఉంది మరి అలాంటి పరిస్థితి ఉంటే మరి దాన్ని ఎలా చూడాలి దాని మీద ఏం మరి కేసు రివర్స్ పెడతారా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడికత్తి సీన్ మీద మరి దాంట్లో భాగస్వాములు అయ్యారనేటువంటి కొంతమంది పేర్లు వస్తున్న వాళ్ళ మీద కూడా కలిపి పెడతారా లేకపోతే ఏంటి అప్పుడు ఏం జరిగింది అంటావు ఇప్పుడు ఖచ్చితంగా కూడా స్టేట్మెంట్ ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావాలి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు బిజీగా ఉన్నాడు కాబట్టి ఏ కోర్టుకు కూడా ఆయన హాజరు కాలేదు కానీ ఇప్పుడు జస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన ఎమ్మెల్యే మాత్రమే కోర్టుకు రావాల్సిందే ఒకవేళ రాకపోతే మాత్రము కోర్టు ఒక ఆదేశాలు ఇస్తుంది సార్ డైరెక్ట్గానే పోలీసులకు చెప్తుంది వారంటే ఇష్యూ చేస్తారు ఆ వారెంట్ ఇష్యూ చేసినప్పుడు ఖచ్చితంగా రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఒకవేళ దాని పైకోర్టు వరకు కూడా ఇప్పటికే కోడికొత్తి కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు కాబట్టి ఇక స్టేట్మెంట్ కోసం రాకపోతే మాత్రం ఎన్ఐఏ కోర్టుకి రాకపోతే ఖచ్చితంగా వారెంట్ అనేది ఇష్యూ అవుతుంది వారెంట్ ఇష్యూ అయింది సార్ 17 CBI ED కేసులోనే 5 సంవత్సరాలు వెళ్ళలేదు ఇప్పుడు కూడా వెళ్ళలేదు ఏంటి ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇవ్వాలంటావా అన్ని కేసుల్లో అంత పెద్ద కేసుల్లోనే వెళ్ళలేదు ఇంకా ఈ కేసుకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటి ఆ కేసు ఈ కేసుకు డిఫరెన్స్ ఒకటి చెప్తాను సార్ అదంతా కూడా ఈడీకి సంబంధించిన కేసు అయితే ఈ కేసు అనేది
కంటిన్యూ అవ్వాలి. ఇంకొక 5 సంవత్సరాలైనా ఇంకొక 10 సంవత్సరాలైనా సరే కంటిన్యూ అవుతూ రావాలి. ఎందుకు అంటే ఎలక్షన్లు వచ్చిన ప్రతిసారి కూడా ఏదైనా మీటింగ్లు పెట్టినప్పుడు, ప్రజలకు సంబంధించి ఏదైనా మీటింగ్లు పెడుతుంటారు కదా, అలా మీటింగ్లు పెట్టినప్పుడు పలానా రోజు పలానా ఎయిర్పోర్ట్లో నా మీద ఈ అటాక్ జరిగింది, కోడి కత్తితో చంపాలని చూశారు, అదేవిధంగా రాళ్లతో కొట్టాలని చూశారు అని సంవత్సరం అంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ కూడా పెరుగుతూ పోవాలి. అంటే తన మీద జరిగినటువంటి అటాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య పెరుగుతూ పోవాలి తప్ప ఇలా కోర్టుల ద్వారా తగ్గించుకుంటూ పోతే చెప్పడం అనేటటువంటి స్పేస్ తక్కువైపోతుంది కదా సార్. ఆ స్పేస్ కావాలి కాబట్టి తన మీద జరిగినటువంటి అటాక్ల లిస్ట్ సంఖ్య పెరగాలి కాబట్టి 1, 2, 3, 4 పెంచుకుంటూ పోవడమే తప్ప తగ్గించుకుంటూ పోకూడదు అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతోనే రావడం లేదా అనేటటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు సార్. రైట్. శ్రీను లాయర్ సలీం బయట వచ్చి బయట ఒకసారి బయట ప్లీజ్. జనపల్లి శ్రీనివాసరావు కోర్టుకి వచ్చారు, కోర్టుకి హాజరు ఇచ్చారు ఆయన. ఆ ఇచ్చిన తర్వాత వాదన ప్రతివాదన ఏమైందంటే ఈ కేట్లా జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఉన్నాడు, ఆయన విక్టిమ్ గా ఉన్నారు, ఆయన వచ్చి కోర్టుకి వాంగ్మలం ఇవ్వాలి. ఎందుకంటే ఆయన 8 నెలల కింద ఆయన హయాంలో పిటిషన్ వేసి ఈ ప్రొసీడింగ్ కే స్టే చేశారు, దాని మీద వాదన ప్రతివాదన అయింది. నాది కండిషన్ ఒకటే ఉంది, రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం, కావాలి నిజం, అదే నా నమ్మకం, అదే ఈ కేసు భవిష్యత్తు. మీరు కూడా మీ నుంచే ఏమిటారు ట్రై చేసి జగన్మోహన్ రెడ్డికి వాంగ్మూలంకి కోర్టుకి తీసుకురాని కోర్టు కూడా అబ్జర్వేషన్ ఇచ్చింది. సో మనం కూడా అదే విధానంలో ఉన్నాను. ఆయన వస్తే ఆయన బండారం బయట పడుతుంది. రావాలి జగన్, చెప్పాలి సాక్ష్యం, గెలవాలి నిజం. బాగుంది. సరే వస్తారంట. 5 ఇయర్స్ నుంచి ఆయన పోరాడుతూనే ఉన్నాడు. దీంట్లో ఆయన కుట్రకోణం కూడా ఉందంటున్నారు. సినిమాల్లో చూపించినట్లే ఉన్నాయి అన్నీ. అంటే ఇప్పుడు ఈయన ఎక్స్ చీఫ్ మినిస్టర్ కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఆయనకి ఏమైనా పరిధులు ఉంటాయండి ఇలాంటి అంశాల్లో కోర్టుకి హాజరవ్వకుండా? అలాంటి పరిధులు ఏమైనా ఉంటాయి? ఆయనకి ఇగోనే పెద్ద పరిధి. అంతేనంటారా? అంతే కదా. ఆయన అంత తొందరగా